ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇంటిని కోల్పోయి నిలువ నీడలేక అవస్థలు పడుతున్న ఓ వృద్ధ దంపతుల దీనగాథ కోన్రాపేట మండలం సుత్తల గ్రామంలో చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండలం సుద్దల గ్రామానికి చెందిన ఎర్రవెల్లి భారతవ్వ భూమయ్య వృద్ధ దంపతులకు చెందిన ఇల్లు గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కూలిపోవడంతో ప్రస్తుతం ఆ దంపతులకు నిల్వ నీడ లేకుండా పోయింది. ఆరు బయట వంట చేసుకుంటూ దుర్భర జీవితం గడుపుతున్నారు. వర్షానికి తడుస్తూ, ఎండకు ఎండుతూ, చలికి గజగజ వణుకుతూ దయనీయ స్థితిలో రోజులు గడుపుతున్నారు. ఒకరోజు వర్షం పడితే ఆ వంట చేసుకోవటానికి కూడా వీలు లేకపోవడంతో చుట్టుపక్కల వారు వారికి తోచిన విధంగా ఆహారం విషయంలో సహాయం చేస్తున్నారు. వీరికి ప్రభుత్వం తరపున సహాయం చేయాలని, మంత్రి కేటీఆర్ ఆదుకోవాలని దంపతులు ప్రాధాయపడుతున్నారు. వీరికి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి రాజకీయ నాయకులు, అధికారులు గాని వెంటనే స్పందించి వారికి తగిన సహాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. అయ్యా సారు, కేటీఆర్ సారు, ఇల్లు వర్షాలకు పాత ఇల్లు కూలిపోయింది. మేము ఉందామంటే ఇప్పుడు బాగా పరిస్థితి ఘోరంగా ఉంది. మాకు ఎట్లయినా దయచేసి కొంచెం దయచేయండి, ఇల్లు దయచేయండి. తల్లి తండ్రి అన్ని మీరే అని మేము మీకు నమస్కారం చేస్తున్న దండం పెడుతున్నాం సారు. మేమే దయించమని ఈ మాటలు గమనించి మమ్మల్ని ఆదుకోమని మీకు నమస్కారం పెడుతున్నా సారు. మొదటి వర్షాలకు ఇల్లంతా ఓడిపోయింది. కోటపాట మండలం మళ్ళీ సుద్దాల గ్రామం. మా పరిస్థితి ఘోరంగా ఉంది. మమ్మల్ని ఆదుకోండి సారు. కొంచెం మీ కళ్ళు మా ఇంటి మీద ఉంచండి సారు. మా పరిస్థితి ఘోరంగా ఉంది సార్.